इह वीरु सेकंड जनरेशन अंता सिजेरियन बेबीसे मत्तम हाइब्रिड फुडे इला कूर्चुनी काक अटु डाइनिंग टेबल दग्गरिकी वेळ्ळक जंतुवुल्लागा निलबड़े बफे अने पेरु तो चेतिकि अंदिनंत तिनेयडं अलवाटु चेसुकुंटुन्नारु मनं एमन्ना बफेलनरा अला निलबड़ी तिनडानिकि एमंटारा फस्ट जनरेशन ఏమన్నా అనడానికి ఇంకా ఏముందిలేండి దున్నపోతు అని ఎవరు అనిపించుకుంటారు చెప్పండి రేయ్ రండిరా ఇదిగో కూర్చో ఎరా కాళ్ళు వంగటం లేదా నడుం పట్టేసిందా నువ్వు కూర్చోవే పొట్ట పీకిపోతుంది మరి ఇగనే ఎక్కడో అక్కడ సతిగలబడు అదే సర్దుకుంటుంది కూర్చోరా క్రికెట్ టీం పెరట్గా కుదిరింది తాతయ్య క్రికెట్ టీం కాదమ్మా తియ్యటి ఉమ్మడి కుటుంబానికి తీపి గుర్తు ఒకప్పుడు 30 40 మంది ఒక కుటుంబం లాగా ఉండేవారు మరి ఇప్పుడు ఎవరికి వారే యమునా తీరే నగర నాగరికత మీద మోజుతో మొగుడు పెళ్ళాం వాళ్ళకో పిల్ల ఇదే కుటుంబమైంది అంటే కుటుంబ వ్యవస్థ దాదాపు క్షీణదశకి చేరుకుంది అదే అదే ఉమ్మడిగా ఉండుంటే ఆ ఆనందం ఆయిదే వేరు అంత బాగుంటుందా తాతయ్య జాయింట్ ఫ్యామిలీ లైఫ్ అందులో ఉన్న మాధుర్యం మీకేం తెలుసమ్మా అంత గొప్పగా ఉంటుందా తాతయ్య ఆ అన్ని కాలాల వాతావరణం అన్ని రకాల ఫలాలు అన్ని కాలాల్లో పూచే పుష్పాలు ఒకే చోట పెద్ద గుట్టగా పోస్తే ఎంత అందంగా ఆహ్లాదంగా ఉంటుందో అంత హాయిగాను ఉంటుందమ్మా ఉమ్మడి కుటుంబం కాకపోయినా ఈ ఆత్మీయుల కుటుంబం అలా లేదా మావయ్య బాగుందమ్మా అంతకన్నా బాగుంది ఏది ఎలా ఉందో చెప్పండి తాతయ్య చెబుతానమ్మా నిజంగా తాతయ్య గారు ఎంత మంచివారో ఆయన మంచితనం గురించి చెప్పుకోవాలంటే మాటలు చాలవమ్మా తాతయ్య గురించి చెప్పాలంటే పెద్ద కథ ఉందమ్మా ఆ చెబుతా డాడీ ఆయన అర్థం చేసుకోవడం చాలా కష్టం కదా రేయ్ పనస పండు లోపల ఏముందో తెలుసుకుంటేనే కదా ఆ పండు గొప్పదనం తెలిసేది అయినా మీరు సెకండ్ జనరేషన్ కాబట్టి ఆయనేంటో మా ద్వారా మీరు తెలుసుకున్నారు కానీ మొదట్లో మేము కూడా ఎంత భయపడేవాళ్ళమో తెలుసా ఒక్క మాటలో చెప్పాలంటే లాగులు దడుపుకునేవాళ్ళం అబ్బా చీ నాన్న అయినా ఆయన భలే పేర్లు పెడతారు నాన్న సెకండ్ జనరేషన్ అని ఫస్ట్ జనరేషన్ అని అవన్నీ టీం పేర్లు రా ఫ్రెండు అవి కాకుండా పర్సనల్ పేర్లు వేరే ఉన్నాయి తెలుసా చెబుతా అవేగా చవటాయని బడుదానిను అవన్నీ ఆయన ఊత పదాలు రా ఆయన నాకు పెట్టిన పేరేమిటో తెలుసా ఏంటన్నా అది గడకర్ర గడకర్ర ఏ పొడుగు ఉన్నారనా ఎక్కడ పొడుగు ఇప్పుడంటే ఇలా ఏపుగా పెరిగాను గాని చిన్నప్పుడు నేను మహా పొట్టి ఆయన నాకు ఆ పేరుందు పెట్టారు గాని సరివి చెట్ల పెరిగిపోయాను ఆ మిగతా పేర్లేంటన్నా మాధవాయిని రుబ్బురోలు అనేవారు రుబ్బురోలా రాజారావుని ఒరే అటెండ్రో అనేవారు అదేంటి బాబాయ్ హిట్లర్ కదా జాబదే ఆయన మాకి పేర్లు ఆకారాన్ని జాబ్ని పట్టి కాక మా స్వభావాన్ని బట్టి పెట్టారు నేను ఇంకా ఎంతో ఎత్తు ఎదగాలని మాధవాయేమో రుబ్బురోల్లాగా అరక్కుండా ఉండాలని రాజారావేమో అందరికీ సేవలు చేస్తూ తల్లో నాలికలా ఉంటాడని ఆ పేర్లు పెట్టారు అంటే తాతయ్య మంచి సైకాలజీ అబ్జర్వర్ అన్నమాట ఆయనలో ఉన్నది అదొక్కటే గొప్ప గుణం కాదు అదొక్కటే అయ్యుంటే ఆయన ఏ సైక్రియాటిస్టో లేకపోతే జాతకాలు చెప్పే జాతక బ్రహ్మో అయి ఉండేవాడు ఆయనలో ఇంకో గొప్ప గుణం ఉంది అదేమిటో తెలుసా సానుభూతి ఎవరి మీద నాన్న మా మీద ముఖ్యంగా మా మీద మాధవయ్య మీద ఆయన నా మీద జాలి చూపించకుండా ఉండుంటే నేను ఎక్కడ ఉండేవాణ్ణో అవునా మరా విషయం మాతో ఎప్పుడు చెప్పలేదా నాన్న వరే ఫ్రెండ్ మీకు ఆ విషయం చెబితే మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయోనని నా ఫీలింగ్
ఆ భయవేం మీకు అక్కర్లేదు కానీ ఆ విషయం ఏంటో చెప్పునా అన్న ఏం లేదమ్మా పల్లెలో ఉన్న మా అమ్మ నాన్న పంటలు సరిగ్గా పండక ఉన్న ఆస్తినంతా అమ్మేసి దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ఆరేళ్ల వయసులో ఉన్న నన్ను ఒరే గడకర్రా అని దగ్గరకు పిలిచి బెదిరించి చదువు చెప్పించి అన్నం పెట్టి పెంచాడమ్మా తాతయ్య అవునా అవును ఆరేళ్ల వయసు నుంచి ఆయన దగ్గరే పెరిగాను కాబట్టి ఆయన ఇప్పటికీ నాన్న అని పిలుస్తున్నాను అంటే తాతయ్యకి మనం చాలా రుణపడి ఉన్నాం అన్నమాట అరేయ్ ఆ మాట మాత్రం అన్నమాక పొరపాటున ముక్క ఆయన దగ్గర అన్నాం అనుకో క్లాస్ బి కేస్తారు అదేంటి ఒకరికొకరు రుణపడి ఉండటం అనేది వ్యాపారపు ధోరణి అలాంటి ఆలోచన ఉందంటే స్నేహాలు బంధాలు అనుబంధాలు ఏమీ ఉండవు మనుషులకు కావాల్సింది ఆప్యాయత అనురాగాలే అంటూ వ్యాపారపు మాట పక్కన పెట్టకపోతే చీరేస్తాను అనేవారు నిజమా నిజమే కదా అందుకేనేమో ప్రతి ఉగాదికి రాజాకి ఏ రకమైన బట్టలు తెస్తే మాకు అవే బట్టలు తెచ్చేవాళ్ళు అంటే తారతమ్యాలు ఉండకూడదనే కదా ఆయన ఉద్దేశం అంతేకాదు ఆయన ఎంత ప్రాక్టికల్ మనిషో తెలుసా అప్పట్లోనే చెప్పేవారు ఓరే బడుద్దాయిలు మీరు సంపాదనా పరులయ్యేంత వరకేరా నేను మీకు ఈ బట్టలు తేవటం ఆ తర్వాత మీరు కాస్తో కూస్తో సంపాదనా పరులైన తర్వాత మీ బట్టలు మీరే తెచ్చుకోవాలి అనేవారు అంతేకాని నాకు కూడా మీరే బట్టలు తేవాలి అని ఆయన ఎప్పుడూ అనలేదు హీస్ గ్రేట్ హీస్ సో గ్రేట్ అందరికంటే ముందు నేను ఉద్యోగంలో చేరటంతో ముగ్గురికి అప్పటి నుంచి బట్టలు తేవటం అలవాటైపోయింది అందుకే ఉగాది పండగ మా పండగగా మిగిలిపోయింది బ్యూటిఫుల్ రియల్లీ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఫెస్టివల్ నువ్వు ఎన్నన్నా చెప్పరా నాకు ఈ పండగలు అంటే పరమ బోర్ నువ్వు భలేవాడివిరా అసలు ఈ పండగలు ఎందుకు వస్తాయో తెలుసా జస్ట్ ఫర్ చేంజ్ ఇదో ఆట విడుపు ఆట విడుపు నా బొంద అయిన దానికి కాని దానికి ఆచారం ఆచారం అంటూ ఆకలితో చావగొట్టడం తప్ప ఇందులో ఏముంది స్పెషాలిటీ ఏం స్పెషాలిటీనా అది నువ్వు ఇంట్లోనే గడుపుతావు గనక నీకు అలా అనిపిస్తుంది మాస్టరు నువ్వొట్టి కూపుస్తూ మండుకోరా ఫ్రాగ్ ఇన్ ది వెల్ అసలు బయటకు వచ్చి చూస్తే తెలుస్తుందిరా ఈ బాహ్య ప్రపంచపు సౌందర్యం ఆహాహాహా సౌందర్యమా నా బొంద నేను ఇప్పుడు బయటకు వచ్చాను కదా నాకేం కనిపించిందంట ఇప్పుడొచ్చి ఏంటంటా అంటే కాదురా ఉదయం చూడాలి ఎప్పుడు చున్నీల్లో కనిపించే సునంద ఇవాళ పట్టుపావడంలో కనిపించింది జిడ్డుమోహన్ జలంధర ఇవాళ ఎంత అందంగా ఉందనుకుంటున్నావు అంతదాకా ఎందుకు నువ్వంటే తెగ లైక్ చేసే లలిత ఆహాహా తను తన గురించి నేను వర్ణించకూడదులే ఏ ఎంతైనా తన్ని ఆఫాట్ కదా తను అనుకుంటే అయిపోయిందా అంటే తనంటే నీకు లైకింగ్ లేదా ఒరే మధ్యతరగతి వాడు మధ్యతరగతి వాడు రాసుకుంటే రాలేది మట్టేరా లేట్ ఫీజుల ఫస్ట్ లేడీ అని మన కాలేజీలో ఆ లలితకి పేరుందా లేదా ఉంది అంటే దాని అర్థం ఏంటి ఫైనాన్షియల్గా ఆ అమ్మాయి అంత ఫైన్గా లేదనేగా అఫ్కోర్స్ అఫ్కోర్స్ కాదు అసలు సిసల విషయం అక్కడే ఉంది అదేరా ఏముంది పిచ్చోడా నేను చెప్తాను విను ఫైనాన్షియల్గా ఆడవాళ్ళు మనకంటే బెటర్ పొజిషన్లో లేరనుకో వాళ్ళు మనతో సరితూగలేరు ఓహో అంటే నీదంతా కట్నాలు పెళ్ళేనమాట చిచి కట్నం కాదురా అది పాత మాట వెరీ వెరీ ఓల్డ్ డైలాగ్ ప్రేమైనా పెళ్ళైనా వెళ్ళి వెళ్ళి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీలో పడాలి ప్రయోజనం లేని మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో కాదు అమ్మా అబ్బా 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 ఒరే ఒరే ఏమైందిరా ఏమైందంట ఏంట్రా రెండు చెంపలు పూరీలు పొంగినట్టు పొంగిపోతే ఏ అమ్మాయి కప్ప చెప్పావు ఏంటి సంగతి అమ్మాయ అంత అదృష్టం కూడానా మరి ఎవరు కొట్టారా ఆ ఉడిపి హోటల్ కొట్టాడు వాడా వాడెందుకు కొట్టాడ్రా ఎందుకేముంది ఉగాది పండగ కదా స్పెషల్ ఐటమ్ ఉంటుందని వెళ్ళా స్పెషల్ ఐటమ్ ఉంది జేబులో డబ్బులే లేవు ఫుల్గా తినేసి బిల్లు నిల్లు అని చెప్పా అంతే వాడు పాట్మని కొట్టాడు వాడు ఒక చెంప కొట్టాడు సరేరా మరి ఆ రెండో చెంప ఏమైంది అది సర్వర్ గారు కొట్టాడు అంటే వాడు కొట్టాడా చిచ్చి చిచ్చి ఓనర్ కొట్టాడు ఓకే ఆ సర్వర్ గారు ఎందుకు కొట్టాడురా అది అడిగా బిల్లు ఇవ్వలేదని ఓనర్ గారు కొట్టాడు ఓకే మరి నువ్వు ఎందుకు కొట్టావురా అంటే కరెక్టే కదా మరి ఎందుకు కొట్టాడు టిప్ ఇవ్వలేదని చెప్పి కొట్టాడంట అమ్ము
ఇది మరీ బాగుంది. బిల్లుకో చంప, టిప్పుకు మరో చంప. అయ్యో బాబు అమ్మా, అదేరా డబ్బు విలువ. నేను ఇంత అక్కడి నుంచి ముత్తుకుంటాను కదా, అదే పదండి జాగ్రత్తగా. ఎరా కన్నా ఈరోజు కూడా డ్యూటీకి వెళ్ళక తప్పదా? ఈరోజు ఏంటి నాన్న, ఏ రోజు వెళ్ళక తప్పదు? అది కాదురా, ఈరోజు పండగ కదా అని. పోలీస్ డిపార్ట్మెంట్కి పండగలు వేడుకలు ఇవన్నీ ఎక్కడుంటాయి నాన్న? ఏమిటో, క్షణం తీరికలేని జాబులో పడ్డావు అనవసరంగా. అనవసరం కాదు, నాకు అదే కావాలి. అయినా ఈ వయసులో ఖాళీ కూర్చోటం ఏంటి నాన్న? సరే నేను వస్తా. నీకు ఈ ఉద్యోగం అంటే ఉన్న మక్కువ చూసే కదరా. నా సాయిశక్తులా కృషి చేసి నీకు ఈ ఉద్యోగం వేయించింది. నిజంగా నిన్ను ఇలా 24 గంటలు బిజీగా ఉండటం చూస్తే నాకెంతో తృప్తిగా ఉందిరా. కానీ ఎంతైనా కన్న కొడుకు కదా, కొంచెమైనా రెస్ట్ ఉంటే బాగుంటుందని అదో ఆశ. ఇది రామాయణే యుద్ధాకాండే సప్తోత్తరశతమసర్గ ఆదిత్య హృదయ పారాయణం సంపూర్ణం. తండ్రి సూర్యనారాయణ, కర్మసాక్షి, అగ్నిస్వరూప, అందరికీ బుద్ధి జ్ఞానాల్ని ప్రసాదించు స్వామి. అమ్మా అన్నపూర్ణమ్మ. అన్నపూర్ణమ్మ తల్లి. వస్తున్నా మావయ్య. నీ ప్రబుద్ధుడేమన్నా లేచాడా? ఆయన ఎప్పుడో బయటికి వెళ్ళారు మావయ్య. నేను అడిగింది మా బడుద్ధాయి రాజా గురించి కాదమ్మా, నీ ప్రబుద్ధుడు సతీష్ బాబు గారి గురించి. వాడా? వాడింకా నిద్ర లేచినట్టు లేదు. ఏదన్నా పనుందా మావయ్య? పనే నాకు వాడితోనా? నాకు పనేమిటమ్మా వాడితో? వాడేదో సహాయం చేస్తే గాని నడవలేని గతి లేని అధమాధమ స్థితికి ఇంకా చేరుకోలేదు ఆ దేవుడి దయవల్ల. ఆ బడుద్దాయికి ఏదో పరీక్షలు అంటున్నారు. తెల్లారుజాము లేచి ఏదన్నా పుస్తకం ముందేసుకుని కాస్త పేజీలు జరగేస్తున్నాడేమో అని అడిగాను అంతే. రాత్రి చాలా లేటుగా వచ్చినట్టున్నాడు మావయ్య. ఏ పొద్దుపోయే పడుకుని ఉంటాడు. రాత్రి 12 దాకా లైట్ వెలుగుతూనే ఉంది గదిలో. గదిలో లైట్ వెలుగుతున్నంత మాత్రాన వాడు చదువుకుంటున్నాడని ఎలా అనుకుంటావమ్మా? లైట్దే ఉంది, స్విచ్ వేస్తే వెలుగుతూనే ఉంటుంది పిచ్చిముండ, అది దాని ధర్మం. అయినా అర్ధరాత్రి అపరాత్రి వరకు మేలుకుని ఉంటే ఏం ప్రయోజనం? అలసట తప్ప. అప్పుడు బుర్ర నిండా పిచ్చి పిచ్చి ఆలోచనలు, పగటిపూట జ్ఞాపకాలే తిరుగుతూ ఉంటాయి. అప్పుడు పుస్తకం తిరగేసినా అక్షరాలు తలకిందులుగా కనపడతాయి తప్ప తల్లోకి ఏమీ ఎక్కవు. అంచేత నేను చెప్పొచ్చేది ఏమిటంటే, చదువుకోవటానికి వేకువజామును మించిన ప్రశస్తమైన సమయం ఇంకోటి లేదు. అంచేత కాస్త పెందరాడే లేచి చదువుకోవడం అలవాటు చేసుకోమని విధమని. ప్రతిదానికి వాడిని గిరిగేసి విసిగించడం దేనికి మావయ్య? వాడు చదివేదో వాడిని చదువుకోనివ్వండి. గిరిగీసి విసిగిస్తున్నానా నేను? ఎంత మాట అన్నావు తల్లి. ఎవడికైనా కన్న తల్లే మొదటి గురువు అన్న విషయం నీకు తెలీదా? వెనకటికెవరో నీలాంటిదే కొడుకు కరివేపాకు తీసుకొస్తే ఎక్కడిది నాయనా అని అడిగిందిట. వాడు పక్కదొడ్లో దొంగతనం చేశానని చెబితే పోన్లే బాబు కరివేపాకే కదా అని ఊరుకుందిట. ఆ మర్నాడు వాడు తోటకూర కొట్టుకొచ్చాడు. మూడో నాడు 35 మెళ్ళో నుంచి మంగళసూత్రం తెంపాడు. 4వ రోజున నడి రోడ్డులో దోపిడీ చేశాడు. తన కొడుకు సంపాదనాపరుడయ్యాడని ఆ తల్లి సంబరపడిపోయింది. కానీ ఊరు ఊరంతా వాడిని దొంగ దొంగ అని తిట్టిపోశారు. తెలిసినా తల్లి వాడిని ఏం మార్చలేకపోయింది. ఆఖరికి కన్నబిడ్డ చేత కూడా తిట్లు తిన్నది. ఏ తల్లి స్థితి అయినా అంతే. అంచేత గాడి తప్పే వయస్సులో ఉన్న మనస్సుని దారి మళ్లించాలి కానీ గాలికి వదిలేయకూడదు. ముందు జాగ్రత్త ముందు కాలానికి మంచిది, అది తెలుసుకో. ఈనాటి నీ మూతి విరుపు రేపు ఊరివారి వెక్కిరింతలకు పునాది అవుతుంది. వెళ్ళివాడిని నిద్రలేపు. అలాగే మావయ్య. తల్లి ప్రేమ పొత్తిళ్ళకి పరిమితం కావాలి కానీ నెత్తికెక్కించుకునే స్థితికి రాకూడదు. అది తలదన్నే కొడుకుల్ని తయారు చేయడానికి ఉపయోగపడుతుంది కానీ తమంతట తాముగా ప్రయోజకులుగా ఎదిగే పిల్లల్ని మాత్రం తయారు చేయలేదు. నేను పెంచాను 3 పిల్లల్ని. వాళ్ళు ఇవాళ ఎంతగా ఎదిగారు, కనీసం చూసైనా నేర్చుకోకపోతే ఎలాగ? ఎరా పేపర్ వచ్చిందా?